हाय फ्रेंड्स, हेलो एवरीवन। मन ఛానల్ కాంపిటీటివ్ ఎగ్జామ్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది। తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేది చూస్తున్నాం। భద్రతా మండలి హైదరాబాద్ సమస్యలను ఏ సంకేతంలో పేర్కొంది? ఆప్షన్ ఏ ఇండిపెండెంట్ హైదరాబాద్, ఆప్షన్ బి కింగ్డమ్ ఆఫ్ హైదరాబాద్, ఆప్షన్ సి రిపబ్లిక్ ఆఫ్ హైదరాబాద్, ऑप्शन डी क्वेश्चन ऑफ हैदराबाद। आंसर इज डी क्वेश्चन ऑफ हैदराबाद। नेक्स्ट, निजाम भारत पै चेसिन फिर्यादुलनु एप्पुडु उपसंहरिंचुकुन्नाडु? ऑप्शन ए 1948 सेप्टेंबर 17వ तेदीन, ऑप्शन बी 1948 सेप्टेंबर 22వ तेदीन, ऑप्शन सी 1950 जनवरी 26వ तेदीन, ఆప్షన్ డి 1949 నవంబర్ 26వ తేదీన। ఆన్సర్ ఇస్ బి 1948 సెప్టెంబర్ 22వ తేదీన। నెక్స్ట్, భారత ప్రభుత్వం హైదరాబాద్ పై పోలీస్ చర్య ఎప్పుడు ప్రారంభించింది? ఆప్షన్ ఏ 1948 సెప్టెంబర్ 17వ తేదీన, ఆప్షన్ బి 1948 సెప్టెంబర్ 10వ తేదీన, ఆప్షన్ సి 1948 సెప్టెంబర్ 13వ తేదీన, ఆప్షన్ డి 1947 ఆగస్టు 17వ తేదీన। ఆన్సర్ ఇస్ సి 1948 సెప్టెంబర్ 13వ తేదీన। నెక్స్ట్, హైదరాబాద్ పై పోలీస్ చర్యకు నేతృత్వం వహించిన సైనాధికారి? ఆప్షన్ ఏ జనరల్ జయన్ చౌదరి, ఆప్షన్ బి జనరల్ మహారాజ్ సింగ్, ఆప్షన్ సి జనరల్ రుద్ర, ఆప్షన్ డి ఎవరు కాదు। ఆన్సర్ ఇస్ బి జనరల్ మహారాజ్ సింగ్। నెక్స్ట్, కోలాపూర్ నుండి ఎవరి నాయకత్వంతో సైనిక దాడి జరిగింది? ఆప్షన్ ఏ జనరల్ జయన్ చౌదరి, ఆప్షన్ బి జనరల్ మహారాజ్ సింగ్, ఆప్షన్ సి జనరల్ రుద్ర, ఆప్షన్ డి పైవారందరూ। ఆన్సర్ ఇస్ ఏ జనరల్ జయన్ చౌదరి। నెక్స్ట్, విజయవాడ నుండి ఎవరి నేతృత్వంతో సైన్యాలు హైదరాబాద్ పై దాడి చేశాయి? ఆప్షన్ ఏ జనరల్ మహారాజ్ సింగ్, ఆప్షన్ బి జనరల్ చౌదరి, ఆప్షన్ సి జనరల్ రుద్ర, ఆప్షన్ డి ఎల్డ్రూస్। ఆన్సర్ ఇస్ సి జనరల్ రుద్ర। నెక్స్ట్, పోలీస్ చర్య తరువాత హైదరాబాద్ పాలన బాధ్యతలు ఎవరు స్వీకరించారు? ఆప్షన్ ఏ జనరల్ రుద్ర, ఆప్షన్ బి ఎంకే విల్లోడి, ఆప్షన్ సి జనరల్ జయన్ చౌదరి, ఆప్షన్ డి జనరల్ మహారాజ్ సింగ్। ఆన్సర్ ఇస్ సి జనరల్ జయన్ చౌదరి। నెక్స్ట్, హైదరాబాద్ పై పోలీస్ చర్య తీసుకున్న సమయములో భారత సైన్యాధికారి? ఆప్షన్ ఏ జనరల్ బూచర్, ఆప్షన్ బి బల్దేవ్ సింగ్, ఆప్షన్ సి జయన్ చౌదరి, ఆప్షన్ డి మహారాజ్ సింగ్। ఆన్సర్ ఇస్ ఏ జనరల్ బూచర్। నెక్స్ట్, 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ పాలన ఎవరి పేరు మీద కొనసాగింది? ఆప్షన్ ఏ జయన్ చౌదరి, ఆప్షన్ బి నిజాం నవాబు, ఆప్షన్ సి భారత ప్రభుత్వం, ఆప్షన్ డి పైవేవి కాదు। ఆన్సర్ ఇస్ బి నిజాం నవాబు। నెక్స్ట్, హైదరాబాద్ దినం ఏ తేదీన నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ సెప్టెంబర్ 17, ఆప్షన్ బి సెప్టెంబర్ 18, ఆప్షన్ సి సెప్టెంబర్ 13, ఆప్షన్ డి జనవరి 26। ఆన్సర్ ఇస్ ఏ సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ దినం నిర్వహిస్తారు। 1952 మొదటి ఎన్నికల తరువాత హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఆప్షన్ ఏ కేవి రంగారెడ్డి, ఆప్షన్ బి మర్రి చెన్నారెడ్డి, ఆప్షన్ సి బోర్గుల రామకృష్ణారావు, ఆప్షన్ డి కొండా లక్ష్మణ్ బాపూజీ। ఆన్సర్ ఇస్ సి బోర్గుల రామకృష్ణారావు। నెక్స్ట్, భారత్కు వ్యతిరేకంగా యుఎన్ఓలో ఫిర్యాదు చేస్తున్నట్లు లాయక్ ఆలీ ఎప్పుడు అధికారికంగా ప్రకటించారు? ఆప్షన్ ఏ 1948 జూన్ 12వ తేదీన,
ఆప్షన్ బి 1948 ఆగస్టు 9వ తేదీన, ఆప్షన్ సి 1948 సెప్టెంబర్ 13వ తేదీన, ఆప్షన్ డి 1948 సెప్టెంబర్ 1వ తేదీన. ఆన్సర్ ఇస్ బి 1948 ఆగస్టు 9వ తేదీన. నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ బూర్గుల రామకృష్ణారావు, ఆప్షన్ బి జయన్ చౌదరి, ఆప్షన్ సి ఎంకే వెల్లుడి, ఆప్షన్ డి కేఎం మున్షి. ఆన్సర్ ఈజ్ సి ఎంకే వెల్లుడి. నెక్స్ట్ స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు కలవు? ఆప్షన్ ఏ 10 జిల్లాలు, ఆప్షన్ బి 14 జిల్లాలు, ఆప్షన్ సి 16 జిల్లాలు, ఆప్షన్ డి 8 జిల్లాలు. ఆన్సర్ ఈజ్ సి 16 జిల్లాలు. నెక్స్ట్ స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంలో శాసనసభలో శాసనసభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 170 మంది, ఆప్షన్ బి 175 మంది, ఆప్షన్ సి 36 మంది, ఆప్షన్ డి 95 మంది. ఆన్సర్ ఈజ్ బి 175 మంది. నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్రంలో 1950లో మొదటి ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ బూర్గుల రామకృష్ణారావు, ఆప్షన్ బి నీలం సంజీవరెడ్డి, ఆప్షన్ సి ఎంకే వెల్లోడి, ఆప్షన్ డి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆన్సర్ ఈజ్ సి ఎంకే వెల్లోడి. ఇంకా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.